हेलो फ्रेंड्स, वेलकम टू द कोर्स। इप्पुडु पैकेजिंग एंड स्टोरेजिंग एंड फॉरवर्डिंग की वच्चिनप्पुडु एला पैकेजिंग चेयालंटे इक्कड कोद्दिगा सैंपल्स गा नेनु चूपिस्तुन्नानु। प्रोसेस आफ् रिमूविंग एयर अराउंड ए फूड प्रोडक्ट एंड ऐडिंग द मिक्चर आफ् डिफरेंट पर्सेंटेज आफ् थ्री इंपॉर्टेंट गैसेस प्रेजेंट इन द एयर। इक्कड चालामंदि एं चेस्तारंटे नाइट्रोजन गैस, ऑक्सीजन गैस, कार्बन डाइऑक्साइड गैस एंड देन सीलिंग द प्लास्टिक पाउचेस टू मेक इट इंपेरिमेबल। అంటే ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేటప్పుడు ఒక ప్లాస్టిక్లో అలా వేసేసి అందులో కొన్ని గ్యాసెస్ నింపుతారు, అది పాడు కాకుండా నింపుతారు. అది ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తున్నాను, కానీ ఇది కొద్దిగా మీరు జాగ్రత్తగా కొద్దిగా కరెక్ట్ బయర్ నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ ప్యాకింగ్ కావాలి, ఎటువంటి టైప్ ఆఫ్ గ్యాసెస్ ఇంక్లూడ్ చేయాలి కొద్దిగా అడిగేసి అది చేయండి. నెక్స్ట్ ఇక్కడ మోడిఫైడ్ అట్మాస్ఫియర్ ప్యాకేజింగ్ ఒకటి ఉంటుంది, వ్యాక్యూమ్ ప్యాకేజింగ్ ఒకటి ఉంటుంది, యాక్టివ్ ప్యాకేజింగ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ టెక్నాలజీ ఫర్ ఎన్హాన్సింగ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద డ్రై ఫిష్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనం డ్రై ఫిష్కి సంబంధించిన ప్రోడక్ట్స్ పంపిస్తాం కదా, ఫిషెస్, ఇవి ఎక్కువ రోజులు ఉండాలి, పాడు కాకుండా ఉండాలి, దాన్ని బట్టి ఇది వాళ్ళు ఇచ్చేస్తారన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. నైట్రోజన్, ఆక్సిజన్ గ్యాసెస్ అలా పెట్టేసి ఫిల్అప్ చేసేసి మొత్తం అలా ఇస్తారు, ఎందుకంటే దాంతో షెల్ఫ్ లైఫ్ పెరుగుతుందంట, ఎక్కువ రోజులు వాళ్ళు వాడచ్చు. మరి మీరు సప్లై చేసిన తర్వాత వాళ్ళు వాడచ్చు. ఫామ్ లెవెల్ 4 డిగ్రీస్ వాటర్ క్లీనింగ్ టు రిమూవ్ మడ్ అండ్ ఆయిల్ డస్ట్. ఇప్పుడు అక్కడి నుంచి మీరు తీసుకుని వస్తారు, ఫామ్ నుంచి తీసుకుని వచ్చిన తర్వాత ఫిషెస్ని 4 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న వాటర్ని క్లీన్ చేసినట్టయితే మంచిగా మడ్ మొత్తం డర్ట్ రిమూవ్ అయిపోతుందంట, అది క్లీన్ అయిపోతుంది కాబట్టి ఇలా చేయాలి. నెక్స్ట్ స్టోరేజ్ -40 డిగ్రీస్లో చేస్తారు కొంతమంది, 48 డిగ్రీస్ వరకు కూడా చేస్తారు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు అందులో ఫిషెస్లో ఉన్న వెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ కణాలు, రక్త కణాలు కావచ్చు, అవన్నీ ఉంటాయి కదా, అవి అలాగే ఉంటాయి. అంటే టేస్ట్ అనేది చేంజ్ కాదు, ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంటుంది. కాబట్టి చాలామంది ప్యాకేజింగ్ చేసేటప్పుడు -40 డిగ్రీస్ టెంపరేచర్లో చేస్తారు. అయితే ఇలా ప్యాకేజింగ్ చేసి మీరు పంపించాలి కంప్లీట్గా, ఇలా బాక్సెస్లో ప్లాస్టిక్స్కి బాక్సెస్ ఇవి కొద్దిగా మీరు ఆర్డర్ చేసినట్టయితే ఆన్లైన్లో వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు. ఈజీగా ప్యాకేజింగ్ బాక్సెస్ మీకు దొరుకుతాయి, మొత్తం మంచి బాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా దీన్ని గురించి ఇలా ప్యాకేజింగ్ చేసి కంప్లీట్గా ప్లాస్టిక్ ఏది వాడాలి ఏది లేదు కొద్దిగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీరు పంపించినట్టయితే అది పాడగాదు. మెయిన్ ఏంటంటే అది ఈ కొద్దిగా గ్యాసెస్ ఏమేమి ఉన్నాయి అది ఎలా పంపించాలి, కొద్దిగా బయర్ నుంచి కాంటాక్ట్ చేసి పంపించాలి. మ్యాక్సిమంగా ఇలానే పంపిస్తారు, నైట్రోజన్, ఆక్సిజన్ కలిపేసి అలా పంపిస్తుంటారు. అయితే పెరిష్ కాకుండా ఇది ఇలా పంపిస్తున్నారు, కొన్ని చోట్ల ఇలా పంపిస్తున్నారు, కొన్ని చోట్ల వేరే రకంగా పంపిస్తారు. అయితే ప్యాకేజింగ్ గురించి కూడా మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కస్టమ్స్ గురించి మనం మాట్లాడుతాం.